ఒకరిది ఆసక్తి, మరొకరిది విరక్తి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోష్ మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుత పరిస్థితి ఇది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీనియర్ నాయకుల తీరు ఇలాగే ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో వచ్చిన హుషారును కంటిన్యూ చేయాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అదే ఫైవ్ తో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కదులుతోంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కడంతో పార్టీకి ఓ కొత్త కళ వచ్చింది. దీంతో పార్లమెంటు బరిలో నిలిచేందుకు నాయకులు విల్లూరుతున్నారు. ఎంపీ సీట్ల కోసం ఇటీవల వచ్చిన దరఖాస్తులే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రధానంగా పార్లమెంటుకు పోటీ చేసేందుకు సీనియర్లే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు స్పష్టమవుతోంది. కొందరైతే సీటు కావాలని బాహాటంగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా వీహెచ్ అలాంటి కామెంట్స్ చేయడం కలకలం సృష్టిస్తోంది. ఖమ్మం బరిలో నిలిచి తీరుతా అంటున్నారు ఈ వృద్ధ నేత. ప్రజలు కోరుతున్నారు, రా హనుమంతన్న, రా మేము గెలిపిస్తాం. బడుగు బలైన వర్గాల వారికి సీటు ఇయ్యరా, మేము బీసీల ఓట్లేసే మిషన్లమా అని అడుగుతున్నా నేను. ఎన్ని రోజులు ఊరుకోవాలండి? సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అరే, ఎవరు కొత్త వచ్చిందో వాళ్ళకి నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే సీనియర్లందరూ పార్లమెంటు పోరుపై ఆసక్తిగా ఉన్నారని చెప్పలేని పరిస్థితి. వీహెచ్ అలా అంటే జగ్గారెడ్డి లాంటి సీనియర్ ఇంకోలా రెస్పాండ్ అయ్యారు. మెదక్ ఎంపీ సీటుపై తాను ఖర్చు వేశానంటూ జరుగుతున్న ప్రచారాన్ని కరాఖండిగా ఖండించేశారు. అసలు తనకు ఆ ఉద్దేశమే లేదని తేల్చేశారు. నేను నిజంగా ఎంపీకి పోటీ చెయ్యాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫస్ట్ ఇన్ఛార్జికి చెప్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తుంటే, పోయి పిసిసి ప్రెసిడెంట్ ఆయనే కదా, ఆయనకే చెప్తా కదా. ఈ డొంగ మొత్తానికి పార్లమెంటుకు పోటీ విషయంలో కాంగ్రెస్ సీనియర్ల వైఖరి ఇలా ఉందన్నమాట. ఒకరు ఆసక్తిగా ఉంటే మరొకరు నిరాసక్తను ప్రదర్శిస్తున్నారు. మరి ఈ హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.